ప్రజెంట్ 2 సలార్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ గారు ఆ సినిమా సీక్వెల్ అంటే సలార్ 2 అప్డేట్ అయితే ఇచ్చేశారన్నమాట. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్ అయితే చాలా పెరిగిపోయాయి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ గారు సలార్తో డార్లింగ్కు బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇచ్చేశారనమాట. ఇప్పుడు పార్ట్ 2 అంతకు మించి చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ గారిని సైలెంట్ క్యారెక్టర్గా చూపించిన ప్రశాంత్ నీల్ గారు పార్ట్ 2లో అయితే ప్రభాస్ గారి ఉగ్రరూపం చూపించడానికి ట్రై చేస్తున్నారు. పార్ట్ 2లో అయితే ప్రభాస్ గారి యాక్షన్స్ ఫుల్ దద్దరిల్లిపోతుందన్నమాట. అదిలా ఉండగా ప్రభాస్ గారు అయితే రీసెంట్గా సలార్ పార్ట్ 2 గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారనమాట. స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అయ్యింది, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట. సో ఈ అప్డేట్తో ఫ్యాన్స్ అండ్ జనాల్లో ఉండే ఒక సందేహం అయితే తొలగించేశారనమాట. అదేంటంటే ప్రజెంట్ ప్రభాస్ గారు కల్కి అండ్ మారుతి గారి మూవీలో బిజీ ఉన్నారు. ఆ షూటింగ్స్ అన్నీ ఫినిష్ అయ్యాకే మళ్ళీ సాలార్ పార్ట్ 2కి వస్తారని చాలామంది అయితే అనుకునేవాళ్ళు. సో ఇప్పుడేంటంటే ప్రభాస్ గారు కల్కి అలాగే మారుతి గారి మూవీతో పాటు సాలార్ పార్ట్ 2 కూడా ప్యారలల్గా షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. సో అందువల్ల మనం ప్రభాస్ గారి 3 మూవీలు అయితే చాలా ఫాస్ట్గా రావడం గమనించవచ్చు. వీలైనంత త్వరగా సలార్ పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తామన్నారు ప్రభాస్ గారు. సో అందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ఎలివేషన్స్ అలాగే పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ గారు పార్ట్ 2లో అయితే నిజంగా ప్రభాస్ గారి ఉగ్రరూపం చూపిస్తారనమాట. అలాగే ప్రాణ స్నేహితులైన దేవ అలాగే వరద గారు ఎలాగ శత్రువులు అవుతారు. సో ఈ టాపిక్ మీద మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.